principal, staff, and children of this institution, and parents and friends. Really, it's a great privilege for me to be to stand before you to share a few of my experiences. First of all, today is the children's function. Today, vaalla pandaga. Ippudu varaku chaala formal ga anni jarigini. Nenemu informal ga nenu vaalto enjoy cheyalani. I have taken the topic, and I would like to sing a song for the children. Adaina kalputum song. Jolly, jolly, jolly. స్టూడెంట్స్ లైఫ్ జాలీ హుషారుగా పసందుగా మజాగా నుండాల జాలీ హో ఆహా జాలీ హో ఆహా జాలీ హో జాలీ 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 చిన్నార లైఫ్ జాలీ హుషారుగా పసందుగా మజాగా నుండాల జాలీ హో ఆహా జాలీ హో జాలీ హో ప్రిమ్గా పేరెంట్స్ అంతా ఉండగా ఫ్రెండ్స్ అండగా నుండగా హోయ్ ప్రిమ్గా పేరెంట్స్ అంతా ఉండగా ఫ్రెండ్స్ అండగా నుండగా వాట్ ఎ వండర్ఫుల్ హుషారుగా పసందుగా మజాగా నుండాల హో జాలీ 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 చిన్నారు లైఫ్ జాలీ హుషారుగా పసందుగా మజాగా నుండాల జాలీ హో ఆహా జాలీ హో ఆహా జాలీ హో థ్యాంక్ యూ. ఏంటంటే పిల్లల పండుగప్పుడు పిల్లల్ని హ్యాపీ చేయాలని ఈ కల్పితం సంఘం పాడాలని నేను చాలా ఆశపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎంతో కష్టపడతారు. వాయు అని అంటే పేరెంట్స్ రకరకాల జవాబులు చెప్తారు, పిల్లలు అంతకన్నా డిఫరెంట్ జవాబులు చెప్తారు. నేను కాలేజీలో హువాయు అని అడిగితే ఐఎమ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, ఐఎమ్ ఏ ఉమెన్ అని అలా చెప్పారు. కానీ నా దృష్టిలో కొంతమంది నేను హ్యూమన్ బీయింగ్ అని చెప్తారు, కానీ నా దృష్టిలో ఏంటంటే వీఆర్ ఆల్ క్రియేటెడ్ బై గాడ్. గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్ అండ్ హీఈస్ విత్ అస్. నీడలాగా మనతోనే ఉన్నారు, మనతోనే ఉంటారు, ఎప్పుడు ఉంటారు. తర్వాత ఆయన ఎక్కువ ప్రేమిస్తారు మనల్ని, మనకంతా సక్సెస్ ఇవ్వాలని ఆశపడతారు. తల్లిదండ్రులు పిల్లలకి ఎంత గొప్ప కార్యాలు చేస్తారో, ఎంత ప్రేమ చూపిస్తారో, అలాగే దేవుడు కూడా మన ఇట్లా చూపిస్తారు. మంచిని పెంచాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మన జీవితాల్లో. ఆపర్చునిటీస్, ఈరోజు నేను మీ ముందున్నానంటే ఇట్స్ ఎ గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఐ ఫీల్. అలాగా ఆపర్చునిటీస్ వస్తాయి, దానికి మంచిని పెంచాలి అనే మనసుతో మనం ముందుకు సాగాలి అనే నా ఉద్దేశం. కే హేమలత అని బీకామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంటు ఇంటర్నేషనల్లో 3 గోల్డ్ మెడల్స్ పవర్ లిఫ్టింగ్లో తెచ్చుకుంది. తను సౌత్ కొరియా వెళ్ళింది. నేను కూడా వరల్డ్ కాంగ్రెస్ ఆన్ స్పోర్ట్స్కి 1988లో నేను వరల్డ్ కాంగ్రెస్ ఆన్ స్పోర్ట్స్ రిప్రజెంట్ చేశాను డెలిగేట్గా. మరి ఆ అమ్మాయి తర్వాత వెళ్ళింది అనమాట. 3 గోల్డ్ మెడల్స్ ఇంటర్నేషనల్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. పెద్ద పెద్దవి బరువు ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేశాము. మేనేజ్మెంట్ కూడా తనకి 10,000 క్యాష్ అవార్డ్స్ ఇచ్చారు అప్పుడు. ఇట్ వాజ్ ఎ స్వీట్ మెమరీ ఫర్ అస్. కానీ ఈ మధ్య నాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఆ అమ్మాయి ఎవరి దగ్గర నుండో ఫోన్ నెంబర్ తీసుకుని, నేను రిటైర్డ్ అయ్యి 12 ఇయర్స్ అయ్యింది నాకు కాలేజీ, ఐ లెఫ్ట్ కాలేజీ 12 ఇయర్స్ నుండి నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఆ అమ్మాయి కాలేజ్ నుండి నా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసింది, ఎందుకమ్మా అని మీ ఇంటికి రావాలనుకుంటున్నానండి అని. వచ్చేయన్నాను. ఆ రోజు అన్నీ ప్రిపేర్ చేశాను, పిల్లల్ని తీసుకొని వచ్చింది, మంచి బిర్యానీ అన్నీ తయారు చేశాను, చాలా ఎంజాయ్ చేసింది. తర్వాత సావకాశంగా మేము కూర్చొని ఉన్నప్పుడు తన గిఫ్ట్స్ అవన్నీ రెడీ పెట్టాను. వచ్చి కూర్చొని ఇలాగే దగ్గరికి వచ్చి తల ఇక్కడ కానించి గట్టిగా ఏడుస్తుంది. ఏంటమ్మా ఇంత హ్యాపీ అకేషన్లో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాను. అని అంటే
మేడం మీ నాన్నగారు బాగున్నారా, మీ మమ్మీ బాగున్నారా, అన్నయ్యలు బాగున్నారా అని అన్నాను. తన కాంపిటీషన్కి వెళ్ళినప్పుడల్లా కూడా వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయారంట, తర్వాత యాక్సిడెంటల్గా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు చనిపోయారు, భర్తకి జాబ్ లేదు, నేను సూసైడ్ కూడా చేసుకున్నాను మేడం, స్కూల్లో నుండి పిల్లల్ని బయటికి పంపించేస్తున్నారు అని అన్నది. నాకు ఎందుకో మీరు గుర్తొచ్చారు మేడం, నేను రావాలని అనిపించింది, అందుకనే వచ్చాను అని అన్నది. వెంటనే నేను ఆ పాపని ఇంకొక స్టూడెంట్ మా దగ్గరే చదువుకుంది కానీ ఇన్సూరెన్స్ కంపెనీలో చాలా టాప్ లెవెల్ పర్సన్గా అయ్యింది, తనని గీతాకి ఇన్ఫామ్ చేసి చెప్పినందుకు తనకి గవర్నమెంట్ జాబ్ తను ఇప్పించగలిగింది అన్నమాట ఆ అమ్మాయికి. ఆ విధంగా స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు మనల్ని మర్చిపోరు. మరి ఎందుకు వాళ్ళు వచ్చారో మన దగ్గర తెలియదు, కానీ ఎవరైతే సహాయానికి వస్తారో వాళ్ళందరికీ మనం సహాయం చేయడం చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఐ ఫీల్, మనం తల్లిగా ఎన్నో విషయాలు మనం ధైర్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి, దేవుడు మనతో ఉన్నాడని ధైర్యపడాలా. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ అనేది ఇంజెక్ట్ చేసుకోవాలి మనం. ఆయ్ కాసేపు పండుకుందాంలే అని అనుకుంటాం, కానీ బాధ్యత అనేది మనల్ని పండుకోనియదు. కానీ మనకు మనమే ఇన్స్పిరేషన్ ఇంజెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉండగలుగుతాం. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ చాలా థ్యాంక్స్. మే గాడ్ షవర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.